నమస్కారం అండి, నేను డాక్టర్ కే వంశీ కృష్ణ, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ ఎట్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి, రకాలు, కారణాలు, లక్షణాలు, చికిత్సా విధానాలు? ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్, అంటే మెదడులో క్యాన్సర్ ఆర్ కణితి వచ్చినప్పుడు దాన్ని ఎలా గుర్తిస్తాము, దాని లక్షణాలు ఏంది, చికిత్స విధానం ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనకు అపోహ ఏంది, బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్ ట్యూమర్ రాగానే మనిషి చనిపోవడము, 5-6 నెలల టైమే ఉండడము, దానిలోనే లైఫ్ ఎంజాయ్ చేయడము అనేది ఈ చిన్నప్పటి నుంచి మనం అంటే ప్రాబ్లీ మూవీస్ చూడడం వలన, లేకపోతే చిన్నప్పటి నుంచి మనకు చెప్పడం వలన, సినిమాస్లో ఈ నాలెడ్జ్ వలన బ్రెయిన్ ట్యూమర్ రాగానే మనిషి చనిపోతాడు అనే ఒక చిన్నప్పటి నుంచి ఒక అపోహ ఉంది. కాబట్టి విత్ ద అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీ, న్యూరోసర్జరీలో ఫీల్డ్లో అడ్వాన్స్ రేడియేషన్ టెక్నాలజీస్ ఇవన్నీ దాంతో లైఫ్ స్పాన్ హాస్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్. ఒక నార్మల్గా మనిషి ఎన్ని రోజులు బతకగలుగుతాడు, అన్ని రోజులు బ్రెయిన్ ట్యూమర్తో సర్జరీ చేయించుకుంటే హీ కెన్ లీవ్ ఏ నార్మల్ క్వాలిటీ లైఫ్. సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్లో టైప్స్ ఏ టైప్స్ ఉంటాయి? సో బ్రెయిన్ ట్యూమర్స్లో ఇట్ కుడ్ బి ఏ బెనైన్ ట్యూమర్, అంటే మంచి గ్రంథి, అంటే మంచి ట్యూమర్ అయి ఉండొచ్చు, లేకపోతే మాలిగ్నెంట్ ట్యూమర్, హై గ్రేడ్ ట్యూమర్ అయి ఉండొచ్చు, లేకపోతే మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటారు. మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటే వేరే శరీరం నుంచి, లేదంటే రొమ్ము క్యాన్సర్ నుంచి, లేకపోతే స్టమక్ క్యాన్సర్ నుంచి, లేదంటే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ నుంచి, అక్కడ నుంచి కూడా మెదడులోకి పాకే అవకాశం ఉంటాయి, దాన్ని మెటాస్టాటిక్ ట్యూమర్స్ అని అంటాం. సో దీన్ని బట్టి అది మంచి ట్యూమరా చెడు ట్యూమరా అనేది బట్టి మనిషి లైఫ్ స్పాన్ మనము గెస్ చేయాల్సి వస్తుంటుంది. సో ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ముందుగా మనకు లక్షణాలు ఎలా తెలుస్తాయి? సో మెదడ్ అనేది ఇట్స్ ఎ క్వైట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ అండి. సో మెదడులో ఎలా అంటే ఎడం భాగం కుడి భాగం రెండు వైపులుగా ఉంటుంది. ఎడం భాగంలో ఉండే మెదడ్ అంతా కుడి భాగంని కంట్రోల్ చేస్తుంది, అలానే కుడి భాగం మెదడ్ అంతా ఎడం భాగంని కంట్రోల్ చేస్తుంది. అదే కాకుండా మెదడు చూడడానికి చాలా చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎవ్రీ ప్రతి భాగంలోనూ ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అంటే మాట, రాట, పాట, అది కాకుండా మతిమరపుకు రావడానికి, లేకపోతే సోషల్ బిహేవియర్కి, అన్నిటికి సంబంధించిన ఒక్కొక్క ఏరియా డిజైన్డ్ అయి ఉంది, అంటే బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం. దీన్ని బట్టి ఆ ట్యూమర్ లేకపోతే ఆ గ్రంథి కణితి ఏ భాగంలో వచ్చిందో దాన్ని బట్టి పేషెంట్కి సింప్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ యూజువల్గా ఒక్కొక్క ఏరియా బట్టి సింప్టమ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి కామన్గా వచ్చే సింప్టమ్స్ ఏంటి, ఒక బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ ఏ సింటమ్స్తో మన దగ్గర ప్రజెంట్ అయిపోతారు? యూజువల్గా వాళ్ళు వచ్చేది అర్లీ మార్నింగ్ హెడ్ఏక్, దేనికి అమ్మితే బాగా తలనొప్పి బాగా సివియర్గా ఉంది అని రావడం. దాంతోపాటు హెడ్ఏక్ ఒకటే కాకుండా రేస్డ్ హైసిపి హెడ్ఏక్ అనేది చాలా డేంజర్, అంటే తలనొప్పితో పాటు వాంతులు రావడము, చూపు మస్క్ మస్క్ అవ్వడము, ఈ మూడు ఉంటే మనం చాలా జాగ్రత్తగా, అంటే ఈ రేస్డ్ హైసిపి హెడ్ఏక్, తలనొప్పితో పాటు వాంతులు, చూపు మస్క్ మస్క్ ఉందంటే మనం జాగ్రత్తగా తీసుకొని ఇమ్మీడియట్గా హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా పేషెంట్ ఏ విధంగా ప్రెజెంట్ అవుతారు అంటే ఫిట్స్ రావడము, చూపు మస్క్ మస్క్ అవ్వడము, చూపు కంప్లీట్గా లాస్ అవ్వడము, లేకపోతే కుడి చెయ్యి కుడి కాలు, లేకపోతే ఎడం చెయ్యి ఎడం కాలు బలం తగ్గడం, ఈ లక్షణాలతోటి పేషెంట్ మనందరికి ప్రెజెంట్ అవుతారు. సో పేషెంట్ మనందరికి వచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంది? సో ఈ సింప్టమ్స్ అన్నీ పేషెంట్ వచ్చారు, దాని తర్వాత చేయాల్సింది ఏంది? సో వీల్ గెట్ ఇమ్ ఎగ్జామిన్డ్, పరీక్షలు చేస్తాం. ఏం పరీక్షలు చేస్తాం? ఒక సిటీ స్కానా, లేకపోతే ఎంఆర్ఐ. ఎంఆర్ఐలో కూడా టైప్స్ ఉంటాయి, పేషెంట్ ఏ ట్యూమర్ ఉందో దాన్ని బట్టి ఎంఆర్ఐ విత్ కాంట్రాస్ట్ అవసరమా, లేకపోతే ఫంక్షనల్ ఎంఆర్ఐ. సో ఈ స్కాన్ చేసిన తర్వాత పేషెంట్ ఏ టైప్ ఆఫ్ ట్యూమర్ ఉంది అని ఒక ఐడియాకి వస్తాం, అంతే. ఇప్పుడు మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ తీసామనుకోండి, ఇప్పుడు మనం ఇది ఎంఆర్ఐ, ఈ పేషెంట్కి ఇక్కడ ట్యూమర్ ఉంది. సో ఒక పేషెంట్ ట్యూమర్ మనం స్కాన్లో చూపిస్తున్నామంటే ఒక మనిషి నీడని చూస్తున్నట్టు, ఒక మనిషి నీడని చూసి అక్కడ మనిషి ఉండడం చెప్పగలుగుతారు, కానీ ఆ మనిషి ఎలాంటోడు, ఏంటి, ఏ టైప్ మనిషి అనేది మనకు తెలియదు. సో స్కానింగ్ పరీక్ష కూడా ఏంటంటే లోపల ఎక్కడ ఉంది గడ్డ, అది ఎక్కడ ఏ పార్ట్లో ఉందని మనకు ట్యూమర్ చూపిస్తారు అంతే, కానీ అది మంచి గడ్డ చెడు గడ్డ అనేది ఎప్పుడు తెలుస్తుంది, అలానే మనిషి మంచోడా చెడ్డోడా అని ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు మనిషిని కలిసినప్పుడే తెలుస్తుంది. అలానే ఈ స్కాన్ చూడంగానే మనకు ఒక గడ్డ ఉందని తెలుస్తుంది, కానీ అది ఏ టైప్ గడ్డ అనేది ఒక ఐడియా రావడానికి మనం ఆపరేషన్ చేసి ఆ గడ్డను తీస్తే కానీ మనకి ఏ టైప్ ఆఫ్ గడ్డ అనేది మనకు బయాప్సీ పంపిస్తే తెలుస్తుంది. సో బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయిపోయిన తర్వాత స్కానింగ్ పరీక్ష తీసి ఈ భాగంలో ఈ గడ్డ ఉంది, ఈ టైప్ ఆఫ్ గడ్డ ఉందని డాక్టర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాక సర్జరీకి వెళ్తాం. సో ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తాం? దెర్ ఆర్ మెనీ సర్జరీస్ బ్రెయిన్ ట్యూమర్కి వచ్చే భాగాన్ని బట్టి మనం ఏ భాగంలో లేకపోతే ఏ ఏరియాలో బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనే బట్టి సర్జరీ అగైన్ వీ కెన్ వేరియస్ టైప్ ఆఫ్ సర్జరీస్ ఉంటుంది. మనం టీవీలో కానీ కొన్నిసార్లు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చూస్తుంటాం అవేక్రేనియాటమీ, అంటే ఒకవైపు డాక్టర్ పైన తలవైపు సర్జరీ చేస్తూ ఉంటారు, కింద వీళ్ళు గిటార్ ప్లే చేయడం కానీ లేకపోతే ఏదైనా సీరియల్ చూడడం కానీ, దట్ ఈస్ కాల్డ్ అవేక్రేనియాటమీ. అవేక్రేనియాటమీ ఏ పేషెంట్స్కి చేస్తామంటే
అంటే మోటార్ కార్టెక్స్ ఏరియా మీద, అంటే ఇప్పుడు మెదడులోని ఎడం భాగం కానీ కుడి భాగం కానీ మనం ఇంతకుముందు అనుకున్నట్టు కుడి చేయి కుడి కాలు బలం ఉండే ఏరియాస్ ఉంటాయి కదా, ఒకవేళ ఆ ఏరియాలో కానీ మోటార్ కార్టెక్స్ ఏరియాలో కానీ గ్రంథి ఉంటే, బ్రెయిన్ ట్యూమర్ ఉంటే, అప్పుడు ఆ ఏరియాలో మనం ట్యూమర్ తీస్తున్నప్పుడు వీ లాస్ ద పేషెంట్, మీ చేయి కాలు బాగానే ఉందా, బలం బాగానే ఉందా. అందుకే గిటార్ ప్లే చేస్తూ ఉంటారు, యూజువల్ గిటార్ కానీ వాళ్ళకి వస్తూ ఉంటే గిటార్ ప్లే చేస్తూ వాళ్ళకి వెదర్ ద మూమెంట్స్ ఆర్ కంట్రోల్డ్ ఉన్నాయా లేవా, ఈవెన్ ఫైన్ మూమెంట్స్ కూడా ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాయా లేదా అని పేషెంట్ అవేక్ అయినా ఉంటాడు, అక్కడ నుంచి ట్యూమర్ తీస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అవేక్ క్రేనియాటమీ. రెండో టైప్ వచ్చేసి మినిమల్ అంటే స్టీరియోటాక్టిక్ బయాప్సీ. దేర్ ఆర్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ అంటే బ్రెయిన్ స్టెమ్లో ట్యూమర్ ఉండడం, బ్రెయిన్ స్టెమ్ దగ్గరికి వెళ్ళి ట్యూమర్ తీయడం పేషెంట్ మంచి కన్నా చెడు ఎక్కువ జరిసినట్టు ఉంటుంది. సో అలాంటప్పుడు ఓన్లీ బయాప్సీ తీసి రావాలి. సో దట్ ఈస్ స్టీరియోటాక్టిక్ బయాప్సీ. లేకపోతే ట్యూమర్ చాలా చిన్నగా ఉంది కానీ ఏ టైప్ ఆఫ్ ట్యూమరో మనకు తెలియదు, సో అప్పుడు ఓన్లీ చిన్న హోల్ పెట్టేసి అక్కడ నుంచి స్టీరియోటాక్టిక్ బయాప్సీ అంటారు. ఒకవేళ గ్రంథి చాలా పెద్దగా ఉంది, అటువైపు కూడా వాపు ఉంది, అప్పుడు మనం చేయాల్సింది క్రేనియాటమీ. క్రేనియాటమీ చేసి ఆ గడ్డ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా తీయాల్సి వస్తుంది. ఇప్పుడు లో గ్రేడ్ గ్రయమో ఉందనుకోండి, ట్యూమర్ మొత్తం తీసామనుకోండి, హీ హ్యావ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే మనిషి మామూలుగా అతను ఎన్నాళ్ళు బతకాలో ఈ ట్యూమర్తో సంబంధం ఏం లేకుండా హీల్ లీవ్ ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ హీల్ ఎక్స్పాండ్ హిస్ లైఫ్. సో ఈ బేసిక్ ఐడియాతోటి మనం ఒకవేళ బ్రెయిన్ ట్యూమర్ ఉంటే ఈ క్వశ్చన్స్ తోటి కానీ మనం ప్రిపేర్డ్గా ఉంటే మన లైఫ్ స్పాన్ డెఫినెట్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, పేషెంట్స్లకు కూడా ధైర్యంగా ఉంటుంది. సో మనం ఆ భయం నుంచి అయితే బయటపడవచ్చు, ముందుగా బ్రెయిన్ ట్యూమర్ ఉండగానే చనిపోతారు అనే భయం నుంచి బయటకు ఉండొచ్చు. బ్రెయిన్ ట్యూమర్కి కారణాలు యూజువల్గా వచ్చేసి స్పెసిఫిక్గా ఇలా ఇప్పుడు మనకు నోటి క్యాన్సర్ కానీ లేకపోతే లంగ్ క్యాన్సర్ కానీ స్మోకింగ్ చేయడం వల్ల కానీ లేకపోతే మందు తాగడము దీనివల్ల వస్తున్నాం. కానీ బ్రెయిన్ ట్యూమర్కి స్పెసిఫిక్గా అలాంటి రీజన్స్ ఏం లేదు. హెరిడిటరీ అంటే జెనెటికల్ వంశపార్య పరంగా మన తాత ముత్తాతలు ట్యూమర్స్ ఉండడం వల్ల, అంటే వాళ్ళు స్మాల్ గ్రేడ్లో ఉంటుంది, అవి సెల్స్ మల్టిప్లై మన పేరెంట్స్ నుంచి మనకు జెనెటికల్గా రీచ్ అయ్యే వారికి దట్ సెల్స్ మల్టిప్లై బ్రెయిన్లో మల్టిప్లై అవడం వల్ల మనకు ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్లీగా సింప్టమ్స్ అంటే యూజువల్గా హెడ్ఏక్ ఈజ్ అ మోస్ట్ కామన్ సింప్టమ్. అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ అంటాం, అర్లీ మార్నింగ్ హెడ్ఏక్ పేషెంట్ హెడ్ఏక్తో రావడము. దీంతోపాటు నేను చెప్పినప్పుడు రేస్డ్ ఐసీపీ హెడ్ఏక్ అంటే హెడ్ఏక్తో పాటు చూపు మస్క్ మస్క్ అవ్వడము, వాంతులు రావడము, ఇవర్ అర్లీ సైన్స్. చెయ్యి కాలు బలం తగ్గిన, ఫిట్స్ వచ్చిన, సో దీస్ ఇండికేట్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉండొచ్చు. మందరికి వచ్చే పేషెంట్స్ 100 మందికి తలనొప్పి ఉంటే 100 మందికి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు కాదు. 100 మందిలో మనం స్కాన్ చేసి ఇవన్నీ సింప్టమ్స్ ఉన్నాయా, ఎంత సివియర్గా ఉన్నాయా, అప్పుడు దాన్ని బట్టి బ్రెయిన్ ట్యూమర్ ఉందా లేదా స్కాన్ చేసి తెలుస్తుంది. సో ఈ కొన్నిసార్లు పేషెంట్ హెడ్ఏక్ కూడా ఉండదు, వాళ్ళకి ఏమాత్రం తలనొప్పి కూడా ఉండదు, ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. పేషెంట్కి ఏదో తలదెబ్బ తగిలి మనం స్కాన్ తెప్పిస్తాం కానీ లోపల ఇంకో ట్యూమర్ ఉంటుంది. సో సైలెంట్ ట్యూమర్స్ కూడా ఉంటాయి కొన్నిసార్లు మనకు. ఏ వయసు వారికి ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది? బ్రెయిన్ ట్యూమర్ యూజువల్గా అంటే మనకు మిగతా క్యాన్సర్ లాగా ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్గా లేకపోతే ఈ ఫిమేల్ సెక్సా మేల్ సెక్స్గా అని పర్టికులర్గా అన్నట్టు ఏం లేదు. బ్రెయిన్ క్యాన్సర్ పుట్టుకతో రావచ్చు, 90 సంవత్సరాల వాళ్ళకి రావచ్చు, హెల్ అండ్ హెల్దీ అంటే 20-30 ఇయర్స్ మిడ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా రావచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ అంటే కంజనైటల్ కొన్ని ట్యూమర్స్ అంటాము, లేకపోతే ఎల్డర్లీ మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం. సో ప్రెడిక్షన్ అంటే ఈ ఏజ్ గ్రూప్కే రావాలి బ్రెయిన్ క్యాన్సర్ అని అలాంటిది ఏమీ లేదు. ఏ ఏజ్ గ్రూప్లో అయినా బ్రెయిన్ ట్యూమర్ అనేది రావచ్చు.